మహేశ్వరం టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే కేటాయించాలన్నారు కాంగ్రెస్ నేతలు దీప భాస్కర్ రెడ్డి దంపతులు. పార్టీపైన నేతలపైన నమ్మకంతోనే నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని చుట్టేసి ప్రజలతో మమేకమయ్యామన్నారు. కొత్తపేట ఆర్కేపురం డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ బలోపేతంతో పాటు గెలుపు తీసుకోవాల్సినపై చర్యలు కార్యకర్తలతో చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తుందనే నమ్ముతుందన్నారు. ప్రజలు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. మరోవైపు 4.5 ఏళ్లలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని ఆరోపించారు దీప భాస్కర్ రెడ్డి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, దళితులకు 3 ఎకరాల పొలం ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇంటి వరకు ఇవ్వలేదు, ఏదో ఒక ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీలో కొన్ని వరకు ఇచ్చినట్టున్నారు. మరి ఒక ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీ ఉందా రాష్ట్రంలో? రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మందికి ఈరోజు ఇల్లు లేని పరిస్థితి ఉంది. మరి ఒక్కరు మా మహేశ్వరం నియోజకవర్గంలో అయితే ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇంట్లు రాలేదు. మరి అంతేకాకుండా ఈరోజు ఉద్యోగస్తులను కానీ నిరుద్యోగులను కూడా నట్టేయటం ఉంచినటువంటి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మనం ఈరోజు మనము తీసి చెత్తబుట్టలో వేసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ముందు కేసీఆర్ గారు భాష మార్చుకోవాలి. మరి ఈరోజు మిషన్ భగీరథతో రాష్ట్రంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ స్కీమ్ తోటి నాణ్యత లేని పైప్ లైన్ తెచ్చి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్ రప్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను బాగుపడే విధంగా ఆదివారం రోజు కందుకూరు మండలము మహేశ్వరం మండలం కలిపి అక్కడ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపు 2 సార్లు నేను పాదయాత్ర చేయడం జరిగింది. మరి అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తానని చెప్పేసి 2014 నాకు చెప్పడం జరిగింది. ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో కంపల్సరీ మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తాను. సబితాయేంద్ర రెడ్డి గారు ఆశీస్సులు నాకు ఉన్నాయి, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు కూడా ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను. మరి ఈరోజు కేసీఆర్ గారి పాలన చూసి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి దళితులకి 3 ఎకరాలు ఇస్తానని చెప్పేసి పీజీ 2 కేజీ వరకు ఫ్రీ ఇస్తానని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నో కబుర్లు చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలందరూ కూడా విసికెక్కిపోయినారు. ఈరోజు చూసినట్టు కనుక ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి చూస్తే కనుక ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉందని చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. 2119 ఎమ్మెల్యేలలో అసమర్థత ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నా అంటే పీకేఆర్ అని చెప్పేసి నేను సభాపంగా తెలియజేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు సబితేంద్ర రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ గారు సురేఖ ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి నేను తెలియజేస్తాను. గతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశాము. రాబోయే రోజులు మహేష్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.